హాయ్ హలో దిస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుదైన సన్నివేశం ఒకటి ఆవిష్కృతమైంది ప్రపంచానికి పెద్దన్న అమెరికా అధినేత స్వయంగా నడుచుకుంటూ వచ్చి భారత ప్రధాని భుజం తట్టి పలకరించిన వైనం ఒకటి ఉంటుందా అంటే చాలా మంది నమ్మకపోవచ్చు తాజాగా మాత్రం అలాంటి ఉదంతం ఒకటి చోటు చేసుకుంది దీనికి సాక్ష్యంగా చిట్టి వీడియో ఒకటి వైరల్ అవుతుంది మోడీ ఇమేజ్ ను మరింత పెంచేలా మారిన ఈ ఘటనకు జర్మనీ వేదికైంది అసలేమైందంటే ప్రపంచం లోని సంపన్న దేశాలైన అమెరికా బ్రిటన్ కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ ఈ ఏడు దేశాలు జీ సెవెన్ కూటమిగా ఉండటం తెలిసింది ఈ కూటమి అప్పుడప్పుడు సమావేశం అవుతుంటుంది తాజాగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఆహార భద్రత ఉగ్రవాదంపై పోరాటంతో పాటు పలు అంతర్జాతీయ సవాళ్లపై చర్చలు జరిపేందుకు ఈ కూటమి దేశాలు జర్మనీలో సమావేశమయ్యాయి అయితే ఈ కూటమితో ఏమాత్ర సంబంధం లేనప్పటికీ కొన్ని దేశాలని కూటమి ఆతిథ్య దేశమైన జర్మనీ ప్రత్యేకంగా ఆహ్వానించింది అలాంటి ఆహ్వానం అందుకున్న దేశాల్లో భారత్ అర్జెంటీనా ఇండోనేషియా సెనెగల్ దక్షిణాఫ్రికాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జర్మనీకి వెళ్లారు జీ సెవెన్ కూటమి దేశాధినేతలతో పాటు ఆహ్వానిత దేశాలకు చెందిన నేతలతోనూ సమావేశమవుతున్నారు ఇదిలా ఉంటే ఈ సదస్సు ప్రారంభం కావడానికి ముందు సభ్య దేశాల అధినేతలంతా మాట్లాడుకుంటూ ఫోటోలు దిగుతున్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో కలిసి మాట్లాడుతూ మధ్య వయస్కుడైన ఆయన చేతిని పట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెట్లు దిగుతున్నారు ఇలాంటి వేళ అను వెనుక నుంచి ఒక చేయి ఆయన భుజాన్ని తట్టింది చాలా అరుదుగా మాత్రమే చోటు చేసుకునే ఈ వైనంతో ప్రధాని మోడీ రెండు సెకండ్ల వ్యవధితోనే తన భుజాన్ని తట్టింది ప్రపంచానికి పెద్దన్న మాదిరి వ్యవహరించే అమెరికాకు అధ్యక్షుడైన జో బైడెన్ అన్న విషయాన్ని గుర్తించి మళ్లీ వెనక్కడి రెండు అడుగులు వేసి మరి ఆప్యాయంగా పలకరించుకున్నారు దీనికి సంబంధించిన పన్నెండు సెకండ్ల చిట్టి వీడియో ఒకటి వైరల్ గా మారింది నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ దేశ అధ్యక్షుడైన ట్రంప్ కు అనుకూలంగా మోడీ ప్రచారం చేయటం పైన విమర్శలు వెల్లువెత్తాయి ఈ ఉదంతం జో బైడెన్ కాస్త దూరం పెరిగిందన్న వార్తలు వచ్చాయి అలాంటిది బైడెన్ తనకు తానే స్వయంగా మోడీ వద్దకు వచ్చి భుజం తట్టి మరీ పలకరించిన వైనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా మోడీ చరిష్మా ఏ స్థాయికి చేరుకుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లయిందని చెప్పక తప్పదు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ అవర్ ఛానల్